వడ్డీతో సహా కలిపి ఇప్పుడు 50 లక్షలైంది. ఈ రహస్యం చచ్చిన మీ బాబులకి బతికున్న నాకు తప్ప నాలుగో వాడికి తెలియదు. నువ్వు చెప్పిన దాని ప్రకారం మా శాషగిరి అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలే. ఆ తర్వాత పిల్లలు పుట్టకూడదని ఆపరేషన్ కూడా చేయించేసుకున్నాడు. రెండో వాడు ఆంజనేయులు అన్నయ్య, సంవత్సరం దాకా అసలు పిల్లలే వద్దనుకున్నాడు. ఇక మిగిలింది నేను. మరి ఆ ధర్మారావు గారి సైడు? నాకు తెలుసయ్యా, ఆ ధర్మారావు గారి పెద్దబ్బాయి శివరాం పెళ్ళానికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ కేసు కొట్టే. ఇక చిన్న కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది. ఆడపిల్ల అంటావు, అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని పెద్ద ప్లాన్ లో ఉంది. అయితే లక్కీ ఛాన్స్ వద్దంటున్నాను. లక్కీ ఛాన్స్ నీదే. ఎప్పుడు? నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు. నువ్వా అమ్మా? ధనలక్ష్మి బాగున్నావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేం మాటలమ్మా, కన్న తండ్రిని 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నిన్ను చూడాలని వస్తే అట్ట మాట్లాడతావేంటి? ఏ రోజైతే నన్ను నడ్రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు, అప్పుడే అమ్మతో పాటు నాన్న కూడా లేడనుకున్నాను. అదంతా మర్చిపోమ్మా, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కదా. అంతేకాదు నా బాధ్యత కూడా తెలిసి వచ్చింది. అందుకే నిన్న ఒక ఇంటిదాన్ని చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఇదిగో ఆ అబ్బాయి పేరు బోసు, చాలా బుద్ధిమంతుడు. అతన్ని గనక నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మనకి 50 లక్షల రూపాయలు ఆస్తి కలిసి వస్తుంది. కూర్చో, వివరంగా చెప్తాను. ఇంత జరిగినా నీ పాడుబుద్ధి మారలేదు. చూడండి, మీరెవరో నాకు తెలీదు. డబ్బు కోసం ఆశపడి నేను మిమ్మల్ని చేసుకోలేను. ఇదివరకే నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మా నాన్న మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు. నీ సంతానం తిరణాల్లో జేబులు కొట్టేవాళ్ళు, బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు అయి ఉంటారనుకున్నాను, కానీ మీ అమ్మాయి తప్ప పుట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నువ్వు ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవడమే. సరే గానీ ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. మళ్ళీ ఇదేంటి? నువ్వు చేసుకునేది నా కూతురిని కాదుగా. రేపు నీ కొడుకు పుడితే ఆడికి వచ్చే 50 లక్షల ఆస్తిలో సగం నువ్వు నాకు బాకీ ఉన్నావని ఇందులో రాశా. నువ్వెలాంటి క్షుద్ర విద్య ఏదైనా చేస్తావని నాకు ముందే తెలుసు. ఈ పేపర్లు నేను చింపేస్తే ఏం చేస్తావు? మరదే అవతలమని అండర్ ఎస్టిమేట్ చేయటమంటే ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మారావు పిల్లలకి చెప్పేస్తాను. ఆస్తి మొత్తం అడుగుట్టేస్తాడు. ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అన్ని మీద ఒక బలమైన కేసు పెట్టించి నిన్ను జైలుకి పంపించేస్తాను. మరదే కుక్క బుద్ధి అంటే 6 ఏళ్ళు జైల్లో ఉన్నా నీకు ఇంకా వంకర పోలేదు. నాలాంటి తెలివైన వాడు జైలు శిక్ష అనుభవిస్తే మరింత ప్రపంచ జ్ఞానం గడిస్తాడయ్యా. సరే సరే, 50 లక్షలు నాకు వచ్చినప్పుడు కదా నీకు 25 లక్షలు ఇవ్వాల్సింది. ఒక్క దగ్గర పెట్టుకో, పెళ్లి ప్రయత్నాలు చేసుకో.